డైరెక్టర్గా మీరు రాబోతున్నారంటే, యాక్చువల్గా మీరు యాక్టర్గా వచ్చినప్పుడు నాన్న సపోర్ట్ చేశారు, సో ఒక డైరెక్టర్గా టర్న్ తీసుకుంటున్నారు, సో నాన్న ఏమన్నా ఆయన ఇన్పుట్స్ ఏమైనా ఇచ్చారా? అంటే ఇక్కడ డైరెక్టర్గా ఇక్కడ కూడా ఏదైనా సరే సక్సెస్ అంటే మనం అందరం పరిగెడుతుంటారు కదా, సో ఈ విషయంలో ఆయన ఏం లేదు అంటే యాక్టింగ్ విషయంలో కూడా ఆయన సపోర్ట్ చేసిన అంతా సపోర్ట్ చేయాలి ప్రమోషన్స్కి వాటికి. ఒక తండ్రిగా అంత ఇమోషన్, నేను అదే చెప్తాను ఇమోషనల్ సపోర్ట్ చాలా అంటాను. ఫైనాన్షియల్ సపోర్ట్ కూడా ఇప్పుడు వద్దులే సినిమాకి, ఇప్పుడు ప్రొడ్యూస్ చేయాల్సిన అవసరం లేదు, ఆ టైం దాటేశాను నేను. ఇప్పుడు యాక్టింగ్ ఇప్పుడు చేసుకోగలిగే కెపాసిటీ ఉంది నాకు, ఆ కాన్ఫిడెన్స్ ఉంది. ఐ కెన్ టేక్అప్ ఆ ప్రాజెక్ట్ ఏదో డైరెక్టర్గా కానీ యాక్టర్గా కానీ ఏది ముందు వరకు ఉంటుందో నేను చేసుకోగలుగుతాను. అయితే మీరు చెప్పిన నాన్నగారికి ఏదైనా ఒక చెప్పి ఆయనకు నచ్చి నాకు నచ్చితే ఎంత ఎడితిరిగి మీ బ్యానర్ ఉంది కదా, జయకృష్ణ మూవీస్ ఉంది కదా. అవును, అదే కదండి ఇప్పుడు ఉంది కాబట్టి ఇప్పుడు నేను చేయను. సో రేపు డైరెక్టర్గా నాకు మార్కెట్ ఉంటే ఓకే అప్పుడు చేస్తాను బ్యానర్కి. ఓహో, అలా ఫస్ట్ బయట ప్రూవ్ చేసుకోవాలి అంతే కదా. ఇప్పుడు చేసుకొని నా ప్రొడక్షన్ హౌస్ని కూడా నేను బయట ప్రొడక్షన్ హౌస్ లాగా ట్రీట్ చేయాలి యాజ్ అ డైరెక్టర్. రైట్, నాకు వర్త్ ఉండి వాళ్ళు పిలవాలి, అతను కొడుకు కాబట్టి ఇక్కడ నేను చేయడం అనేది నా ప్రకారం అది బూతు. అక్కడే నెపోటిజం వస్తుంది, ఎనీథింగ్ ఎక్సెప్టెన్స్. ఇప్పుడు బయట ప్రొడక్షన్, ఇప్పుడు ఒక పెద్ద ప్రొడక్షన్లో నేను చేశానంటే నెక్స్ట్ ఒక విజయకృష్ణ మూవీస్ కూడా నన్ను తీసుకుంటారు, నేను వాళ్ళకి చేస్తాను. ఓకే, సో ఆ బేసిస్లో తీసుకోవాలి. రైట్, సో ఈ సస్పెన్స్ అకౌంట్స్ వద్దు మధ్యలో, ఈయన ఎందుకు ఈ ప్రొడక్షన్లో కొడుకు కాబట్టి అది వద్దు మనకి ఎందుకు, అదే అది దానికోసమే కదా ఇన్రోల్ నేను పోరాడుతుండేది. సినిమా ఫ్యామిలీ డబ్బులు తీసుకొని చేయాలంటే ఎప్పుడో చేసేవాడిని, ఈ పాటికి 10 సినిమాలు నేనే తీసుకునేవాడిని. దట్స్ ద హోల్ పాయింట్ నా జర్నీ ఏంటి, నేనేం చేయగలుగుతా, ప్రాబబ్లీ ఒక 4 సినిమాలు తీయగలుగుతానేమో, బట్ నా స్వయం కృషితో చేయాలి. అప్పుడు నా వర్త్ ఒక హ్యూమన్ నా వర్త్ ఏంటి, ఓకే నన్ను మొత్తం అన్ని తీసేసేయండి స్ట్రిప్ చేసేస్తే రేపు ఐ షుడ్ బి ఏబుల్ టు స్టాండ్ ఆన్ మై ఓన్ మెరిట్ అనే దాని మీద ఉంటేనే కరెక్ట్ లైఫ్ అండి. ఎందుకంటే రేపు మాపు మనకు నెక్స్ట్ జనరేషన్ వచ్చేవాళ్ళకి కూడా అప్పుడు మనం కరెక్ట్ అడ్వైస్ ఇవ్వగలుగుతాం. నాకే లేనప్పుడు, ఇండివిజువాలిటీ లేనప్పుడు వాళ్ళు ఎక్స్పెక్ట్ చేయడం కరెక్ట్ కాదు కదా. సో నేను ఫ్రమ్ 50 నేను 16 నుంచే 17 నుంచే ఐ స్టార్టెడ్ ఎర్నింగ్ ఆన్ మై ఓన్. నాకు యాజ్ అన్ ఏడీ ఆర్ ఈ యాడ్ ఫిలిమ్స్ ఎడిటర్ కానీ రానా వాళ్ళ కంపెనీలో 17, 18 ఐ డిడ్ డేంజర్. 18 ఇయర్స్కి క్రిస్టమ్స్ గారు డేంజర్ చేశాను నేను. సో పక్క చదువుకుంటాను, నాది చదువు పెద్దలేండి, డిగ్రీ ఒకటి ఫినిష్ చేశాను, అదే వన్ సిట్టింగ్ కాలేజ్లో కూర్చొని ఫినిష్ చేశాను. ఎందుకంటే ఐ న్యూ దాన్ని నేను డిగ్రీ సంపాదించుకొని ఏం చేయలేదు. సో లైఫ్లో ఎదగడం అసలు టెస్ట్ లైఫ్లో, ఎందుకంటే చాలామంది స్కూల్లో 90% 100% కొట్టి మళ్ళీ వాళ్ళు మామూలు అంటే నాకు నచ్చిన జాబ్స్ లేదు. అంటే అప్పుడు స్కూల్లోకి వెళ్ళేటప్పుడు కూడా మీ దృష్టి అంతా ఇటువైపే ఉండేదా? చాలా వరకు అంటే అప్పుడు షూటింగ్ లొకేషన్లు ఆ సెట్లు చూసేవాడిని. అంటే అంతకేం లేదు, అప్పుడు ఏముంటుంది చిన్నప్పుడు ఏముంటుంది, ఆ రోజుకి ఆడుకున్నాం, క్రికెట్ ఆడుకున్నాం, టీవీ చూసామా, ట్యూషన్ మనం కొట్టకపోతే హ్యాపీ ఆ రోజు, ఇంతే ఉండేది. మీరు రామ్ చరణ కలిసి చదువుకోవటం అది క్లాస్మేట్స్, క్లాస్మేట్స్ అమ్మకుండా ఉండేవాళ్ళం. ఇంటి ఇల్లు కూడా ఆపోజిటే ఉండేది, చిరంజీవి గారి ఇల్లు మా ఇల్లు ఆపోజిట్, సో కలిసి ఆడుకునేవాళ్ళం అందరం. బట్ చరణ్ ఒకటే బ్యాచ్ మీ ఇద్దరు? ఒకటే పద్మశేషాద్రిలో 4th వరకు, దాంతో అతను షిఫ్ట్ అయిపోయాడు ఊటీకి షిఫ్ట్. పద్మశేషాద్రి స్కూల్లో కలిసి 4th క్లాస్ వరకు కలిసి చదువుకున్నాం. ఐ థింక్ 3-4 3 ఇయర్స్ కలిసి ఉన్నాం, 3 ఇయర్స్ కలిసి చదువుకున్నాం. ఓకే, 4th తర్వాత అతను ఊటీకి వెళ్ళిపోయాడు, దాని తర్వాత హైదరాబాద్లోనే కలవడం తర్వాత అంతే. అంటే ఎన్ని సంవత్సరాల తర్వాత కలుసుకున్నారు, గ్యాప్ ఎంత వచ్చింది? అట్లీస్ట్ ఒక 4-6 ఇయర్స్ 7 ఇయర్స్ తర్వాత కాదు. బట్ తేజ్ నాకు ఫ్రెండ్స్ లాగా ఉంటారా ఇప్పటికి? అట్లా ఉందా ఉంటుంది చరణ్? నేను అంటే తేజ్ నేను అంత క్లోజ్ కాదు. ఓకే, బట్ ఫ్రెండ్స్ కలిసినప్పుడు మానే మాట్లాడుకుంటాం అన్నీ అంతే అంతే. బట్ తేజ్ చరణ్ అట్ట వెళ్ళిపోయాక తేజ్ పరిచయాడు. ఓకే, అదే 4th 5th స్టాండర్డ్ ప్రాంతంలో, సో అది కంటిన్యూ అయింది. చరణ్ ప్లేస్ తో తను వచ్చాడు అనమాట. అంతే, అలాగే అనుకోవచ్చు. అంటే ఆ చిన్నప్పుడు ఇద్దరు కలిసి ఆడుకోవటం అట్ట ఉండేదా చరణ్? చాలా ఆడుకునేవాళ్ళం అందరూ, శిరీష్ అందరూ వచ్చేవారు ఇంటికి, అందరూ కలిసి క్రికెట్ ఆడుకునేవాళ్ళం, రెజ్లింగ్ ఆడుకునే కొట్టుకునేవాళ్ళం, దెబ్బలు తగిలేదు అన్నీ అయ్యేది, అన్నీ మామూలుగా పిల్లలు ఆడతారు అలాగే ఆడేవాళ్ళం. జస్ట్ బి గుడ్, మంచి మెమరీస్.
సో ఇప్పుడు అంటే నేను మనం మీరు చూశాను మీరు ఆస్తి అంతా కూడా అమ్మ నాన్నకే రాసిచ్చారు, నాన్న తర్వాత నేనే చూసుకుంటాను అనేది ఏదో అన్నారని చెప్పేసి అక్కడ వచ్చింది. అట్లాగే ఉందా ఇప్పుడు అది? అంతే. అంటే యాక్చువల్గా మీరు ఎప్పుడు రెండు బాసులు ఉండడం కరెక్ట్ కాదు. అంటే మీరు అప్పుడే నాన్నగారితో కలిసి లేరు కదా, మీరు సపరేట్గానే ఉంటూ వస్తున్నారు కదా. అంటే అది గొడవ వల్ల ఏం కాదు, మీరు అట్లా ఇండిపెండెంట్గా జీవించడం అనేది మీరు అలవాటు చేసుకున్నారు. నేను అలవాటు చేసుకున్నాను. ఇప్పుడు ఆయన స్పేస్ ఆయనకి ఇచ్చారు, నాన్నగారి కోసం కాదు, అది మీకోసం. మీరు నా కోసం నేను క్రియేట్ చేసుకున్నాను. ఓకే. సో బేసిక్లీ అదే, నేను నాన్నమ్మ గారి లాస్, మమ్మీ వాళ్ళ లాస్ తీసుకోలేకపోయాను సరిగ్గా. చాలా అంటే ఫస్ట్ టైం అంటే ఆ గ్రీఫ్ మామూలుగా ఉండదు అంటే, యా చాలా మంది కోలుకుంటారేమో, నేను 2-3 ఇయర్స్ కోలుకోలేదు సరిగ్గా. సో అర్థమైంది. ఇప్పుడు ఏంటంటే, నేత్ర గారు ఎప్పుడు చనిపోయింది? 2019 జనవరి. ఇద్దరు ఒకే సంవత్సరం. సో అది నాకు ఎలా తీసుకోవాలి తెలీదు, ప్లస్ చాలా డౌన్ అయిపోయాయి లైఫ్లో. అండ్ మోస్ట్లీ ఏంటంటే, నేను అందరితో అటాచ్డ్ ఇంట్లో ఉన్న గ్రాండ్ పేరెంట్స్ అందరూ. సో ఎవ్రీవన్ ఇస్ గ్రోయింగ్ ఓల్డ్. సో ఒక పాయింట్ తర్వాత ఇంకా ఎమోషనల్ డిపెండెన్సీ అటు ఉంటే ఇంకా మనం ముందరికి వెళ్ళాలి కదా. అంటే అమ్మతో కూడా మీరు బాగా క్లోజ్గా అసోసియేట్ అయ్యి ఉండేవాళ్ళు అమ్మతోటి? అమ్మతో అది ఒక వెరీ డిఫరెంట్ రిలేషన్షిప్. క్లోజ్గా ఎవ్రీడే మాట్లాడుకున్నాను, దో షీ వాజ్ ఇన్ చెన్నై. ఐ యూస్ టు టాక్ ఫోన్లో మాట్లాడుకునేవాళ్ళం, వర్క్ లేనప్పుడు, వర్క్ ఉన్నప్పుడు నేను ఎక్కువ మాట్లాడేవాడిని కాదు. సో ఇలాంటివి ఉంటాయి. బట్ ఎప్పుడో గిల్ట్ ఉండింది, నా సిచ్యువేషన్ అలా అయిపోయింది, లైక్ ఐ కుడ్ స్పెండ్ మోర్ టైం విత్ హర్ అని. హెల్త్ ఇష్యూ అండి, షుగర్ పేషెంట్. అండ్ అప్పుడు పెయిన్ కిల్లర్స్ వాడుతుండే. సో ఆ షుగర్ టాబ్లెట్స్ వల్ల షుగర్ లో అయిపోయింది, అయిపోయి షీ పాస్డ్ అవే. ఓకే. సో హెల్త్ ఇష్యూస్ ఉండింది అప్పటికి కాన్స్టెంట్గా. సో అవి అప్పటికి వి వర్ ట్రైయింగ్ టు టేక్ కేర్, మొత్తం కేర్ టేకర్స్ అని పెట్టున్నాం అప్పటికి. సో ఇంకా జస్ట్ అప్పుడే చెన్నైకి వెళ్ళబోతున్నా, వెళ్ళక ముందే షీ పాస్డ్ అవే. జస్ట్ తెలిసి అంటే ఇట్లా సీరియస్గా ఉందని తెలిసి మీరు వెళ్ళబోతున్నా? యాక్చువల్లీ వెళ్తా చెన్నైకి ఎవ్రీ మంత్. ఓకే. ఆ మంత్ కలుస్తున్నాను, ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేదు. జస్ట్ 2 డేస్ ముందే షీ పాస్డ్ అవే. సో ఆ షాక్ నుంచి కోలుకోవడానికి నాకు నార్మల్ అది, అది కోలుకునే లోపల వెళ్తాం. సో నాకు అర్థం అవ్వలేదు బేసిక్లీ ఎలా ప్రాసెస్ చేయాలి. నేను హ్యాపీగా ఉన్నానా, సంద బాధ ఉందా, షాక్లో ఉన్నానా నాకు తెలియలే. అంటే నేను రెస్పాండ్ నాకు తర్వాత ఇవన్నీ డైజెస్ట్ అవ్వడానికి ఆల్మోస్ట్ 1.5 ఇయర్ అంతా దాకా ప్రాసెస్ చేసుకొని దాని నుంచి ఓకే అక్సెప్టెన్స్ రావడానికి 2-3 ఇయర్స్ అయింది. అంటే ఫస్ట్ బిగ్ లాస్ నాకు లైఫ్లో, ఎమోషనల్ లాస్. ఫైనాన్షియల్ లాస్ ఎప్పుడు నేను బాధపడలేదు, ఫీల్ కాలేదు. ఇప్పుడు ఫీల్ అవ్వను, భయపడను కూడా. నాకు ఈ రోజు కూడా నన్ను వెళ్ళి బయటకు ఉండిపోమన్నా హ్యాపీగా ఉండిపోతాను, నాకు ఆ కాన్ఫిడెన్స్ ఉంది. ఐ కెన్ స్టే. ఎందుకంటే ఆ మాట ఎందుకు అన్నారు ఇప్పుడు? జనరలీ ఫైనాన్షియల్ లాస్ కాదు, ఇమోషనల్ లాస్ ఇస్ మోర్ స్ట్రాంగర్ నాకు. సో అందుకే ఐ కీప్ మై ఆ లోటు మీకు తెలియడానికి 1.5 ఇయర్ పట్టేసి ఈజీగా పట్టిందండి. అంటే ఎందుకు అంత ఫీల్ అవుతున్నాను, ఎందుకు అంటే ఇప్పుడు ఆ లోన్లీనెస్ అనేది ఫీల్ అవుతున్నారు. అప్పుడు ఇప్పుడు లోన్లీనెస్ లేదండి, అదే కదా లోన్లీ అని ఫీల్ అవుతాం కదా. 2019 తర్వాత నేను నేర్చుకున్నాను, మనం బతుకున్నంత వరకు మనం లోన్లీ కాదు. సో వెళ్ళిపోయినప్పుడు ఎప్పుడు ఇంకొకళ్ళ వల్ల మనకు హ్యాపీనెస్ వస్తుందని మనం అనుకోకూడదు అని నేను నేర్చుకున్నాను. ఎప్పుడు దాని ఐ షుడ్ నాట్ డిపెండ్ ఆన్ ఎనీ వన్ ఫర్ మై హ్యాపీనెస్. నేను ఒక చోట ఉంటే నేను సంతోషంగా ఉన్నాను, అప్పుడు ఐ విల్ వెల్కమ్ సంబంధించి.